కరోనా నియంత్రణకు జాగృతులు మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పెద్ద ధోరణాలలోని తహసీల్దార్ కార్యాలయంలో మార్కాపురం ఆర్డీఓ శేషరెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డీఓ శేషరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రతి 3 రోజులకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందని జ్వరపీడిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన చికిత్సను అందించడం జరుగుతుందని తెలియజేశారు. కరోనా లక్షణాలు ఉంటే వారి తీవ్రతను బట్టి క్వారంటైన్ కు పంపించడం లేదా ఐసోలేషన్ లో ఉంచడం పరిస్థితి తీవ్రంగా ఉంటే ఒంగోలు నుంచి తరలించడం జరుగుతుందని తెలియజేశారు. అదే విధంగా మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న 45 సంవత్సరాలు దాటిన వారు 8 వారాల తర్వాత పెద్ద డోర్నాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. వాళ్ళందరికీ సంబంధించి హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా కిట్స్ సప్లై చేస్తున్నారా లేదా మెడిసిన్స్ పరంగా ఏదైనా షార్టేజ్ ఉందా? అదేవిధంగా ఈరోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం బ్లాక్ ఫంగస్ అని, తర్వాత వైట్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని, వీటికి సంబంధించినటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి సందేహాలు అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారా లేదనే విషయం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మనం 11 ఫీవర్ సర్వేలు కండక్ట్ చేయాల్సి ఉంది. దానిలో భాగంగా 9th ఫీవర్ సర్వే నిన్న 24వ తేదీన మనం స్టార్ట్ చేయడం జరిగింది. రేపటితో ఈ 9th ఫీవర్ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. 27వ తేదీన మళ్ళా 10th ఫీవర్ సర్వే, అదేవిధంగా జూన్ 1న 11th ఫీవర్ సర్వే కూడా కంప్లీట్ కావడుతుంది. యాక్చువల్గా స్టేట్ వైడ్గా ఈ ఫీవర్ సర్వే ఎవ్రీ 3 డేస్, ప్రతి 3 రోజులకి మన వాలంటీర్స్ ఏఎన్ఎం వీళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళేసి ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించి వాళ్ళకి సంబంధించి కరోనాకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని వాళ్ళలో ఎవరికైనా ఉన్నట్టయితే ఇమీడియట్గా కిట్ ఇచ్చేసి వాళ్ళని ఇమీడియట్గా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఇమీడియట్గా హాస్పిటల్కి ఇంటి దగ్గర నుంచే ఎలాంటి ఖర్చు లేకుండా కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది చేస్తున్నాం. వాళ్ళకి అన్ని విషయాలు కూడా తెలియచేస్తున్నాం. తర్వాత ఈ విషయం మీదే యాక్చువల్గా ఈ 11th ఫీవర్ సర్వే అనేది జూన్ 1 మనకి అయిపోతుంది. స్టేట్ వైడ్గా కూడా మన కలెక్టర్ గారు ఏంటంటే జూన్ 1 11th ఫీవర్ సర్వే కంప్లీట్ అయిపోయినా కానీ కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా ఇంటింటికి వెళ్ళి ఏఎన్ఎం వాలంటీర్స్ అంతా కూడా సర్వే చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకొని ఎవ్వరు కూడా ప్రాణహాని, ముఖ్యంగా ప్రాణహాని అనేది జరగకుండా ఉండాలనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో పర్టికులర్గా ఈ వార్ రూమ్స్ అనేది కొత్తగా వినూత్న వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ వార్ రూమ్స్ మండల ఆఫీసులో ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి గ్రామ సచివాలయ స్థాయిలో, ముఖ్యంగా గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, శానిటేషన్ కానివ్వండి, ఇంటింటి సర్వే కానివ్వండి, అక్కడ ఈ పబ్లిక్ అందరికీ కూడా